నాకు బలం ఉండుంటే 30 సీట్లు ఇస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిపోయాను అంటాడు. 30 సీట్లు ఇస్తే అయిపోతా ముఖ్యమంత్రి, ఆరు సంఖ్యకి ఈడు సంఖ్యకి ముఖ్యమంత్రి అయిపోతావా? మళ్ళీ నాకు మనకు బలం లేనప్పుడు మన వాళ్ళు అడుగుతాం ముఖ్యమంత్రి అని అంటాడు. అసలు కనీసం ఒక ఎజెండా లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఎందుకు మనకు పార్టీ హ్యాపీగా నువ్వు అన్నట్టు ఒక రోజు కూడా వస్తుంది కదా సినిమాలో, అదే బాగుంటుంది కదా మనకి. స్పెషల్ ఫ్లైట్లు, ప్రెసిడెన్షియల్ స్వీట్ రూములు. గుడివాడ అమర్నాథ్ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర వస్తా పలుకుని లేదా వాళ్ళు ఆలోచపడి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటా నిన్న మాట్లాడుతున్న విషయం ఏంటంటే 30 నుంచి 40 సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతారా? ఎస్, 30 నుంచి 40 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారు. సన్నాసి సన్నాసినారి యదవా గుడివాడ గుడిసెట్టి అమర్నాథ్ తెలుసుకో. ఎందుకంటే మీలాగ చక్కభజన చేయడానికి పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోకి రాలా. ఈరోజున బడుగు బలహీన వర్గాలకి అలాగే కాపులకి రాజ్య అధికారం రావాలని ఆయన పార్టీ పెట్టాడు. ఎస్, మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని నీకు కానీ లేదంటే పేరు నానికి కానీ లేదంటే అంబటి రాంబాబుని కానీ ఒక సీఎం అభ్యర్థిగా ప్రకటించమని చెప్పు. కాపులకి సీఎం అభ్యర్థి ప్రకటించమని చెప్పండి 2024లో. ఆ విధంగా మీరు ఎలక్షన్కి రండి. మీరెవరు చెప్పడానికి మాకు 175 సీట్లు పోటీ చేయమని మా అధినాయకుడికి తెలీదా? ఎన్ని సీట్లలో మేము పోటీ చేయాలన్నది అంటే మీరు ఎన్ని సీట్లు కేటాయిస్తాను సీట్లు మేము ఆ సీట్లు మేము పోటీ చేయాలా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు గుడివాడ అమర్నాథ్. ఖచ్చితంగా మీకు 2024లో నీకున్నటువంటి అనకాపల్లిలో 70 సీట్లు కూడా రాకుండా అక్కడ ఉంటున్న ప్రజలకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నువ్వు వారాహి గురించి అడుగుతావు అన్నావు. ఎస్, వారాహికి రేపు జూన్ 4 నుంచి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయబోతున్నారు. అడ్డుకో, వారాహి రాకుండా అడ్డుకుంటుంది అన్నావు కదా. నీకు చాతన అయితే నీకు దమ్ముంటే నీకు కానీ మీ నాయకుడికి కానీ వారాహిని అడ్డుకోండి, యాత్రను నిరుపద చేయండి. ఎందుకు ఈ మాటలు, పసలైన మాటలు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు కాపులందరిని కూడా మాసు చేసి జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడికి అమ్మడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు అంటున్నావు. ఆ నోరా తాటమట్ట. ఈరోజున ఇదే కాపు కుల పెద్దలందరూ కూడా, కాపు నాయకులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించండి. మన బలం మనం నిరూపించుకుందాం. మనం 30 నుంచి 40 సీట్లు గెలుచుకుంటే ఈ రోజున సీఎం పదవి మనం టీడీపీనో బీజేపీనో అడగవలసిన పరిస్థితి లేదు. తానంట తానే అదే మనకు వరించిస్తుంది. మనమే కష్టపడి సంపాదించుకుందాం, మన బలాన్ని ఉపయోగిద్దాం అని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే ఈ రోజున బలాలు ఏంటో, తన యొక్క బలగం ఏంటో జనసేన పార్టీకి చాలా క్లియర్గా ఉంది. ఎస్, రేపొద్దున అలయన్స్ ప్రకారంగా ఏవైతే మరి టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తు వెళ్తుందని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు సక్సెస్ అయ్యి జనసేన పార్టీకి ఎక్కడగా అగౌరవం లేకుండా సంస్థితమైన స్థానాల్లో పోటీ చేసి ఖచ్చితంగా మనం 50 నుంచి 60 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే సీఎం. నిజంగా మీ నాయకుడికి కానీ మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు మీ నాయకుడికి చెప్పండి ఈ ఎలక్షన్లో 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, కాపు నాయకుడే సీఎం అని మీరు ప్రకటన చేయండి. మీలో ఎవరైతే మరి పవన్ కళ్యాణ్ని తిట్టడానికి కాపు నాయకులు మినిస్టర్లు అందరూ వస్తూ ఉన్నారో, బొత్స సత్యనారాయణ కానీ మిమ్మల్ని కానీ ఎవరినొకరిని ఒక సీఎం పదవిలో నిలబెట్టమని చెప్పండి. మీకు చేత కాదు ఉదయలగ్గానే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం, ఆయన తాడిపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలను మోసుకుంటా ఈరోజున పెద్ద పాలేరుల వలె మీ అందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపులు, మీ కాపు జాతిని మీరు జగన్మోహన్ రెడ్డికి తాగట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆత్మగౌరవంతో ఈరోజున పార్టీ నడిపిస్తూ ఉన్నారు. మీరు కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డికి కాలుకి తాకట పెట్టి మీరు మంత్రి పదవులు తెచ్చుకుని ఈరోజున ఎంజాయ్ చేసే పరిస్థితి. ఐటీ శాఖ మన మినిస్టర్గా ఉన్నావు కానీ ఐటీ శాఖ మినిస్టర్నికి ఇచ్చి దాదాపుగా ఇప్పుడు 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఒకరికైనా ఐటీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పించావు నువ్వు? కాపు యువకులకు కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక సంస్థలు తీసుకొచ్చావా? విదేశాల నుంచి ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చావా? ఐటీ కంపెనీ ఇక్కడ అభివృద్ధి చేయించావా? పక్కనుండి కేటీఆర్ గారిని చూసి నేర్చుకో. ఐటీ కంపెనీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఐటీ కంపెనీ ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలని. నీకు చేత కాదు, చేతమా దద్దమా నువ్వు? నువ్వే మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గురించి.
అరే బాబు ఐటీ నుంచి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురమ్మనంటే పానీపూరులు ఆ ఇడ్లీ కొట్లు ఇలాంటివి నువ్వు ఓపెన్ చేస్తూ ఉంటావు. నువ్వు ఒక మినిస్టర్ నువ్వు చిగ్గు లజ్జ సింహనత్తులు నేను మాటలు మాట్లాడుతూ ఉంటావు మా అధినాయకుడి మీద. ఇక్కడి నుంచి నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ తీరు మార్చుకో. వేస్ట్ ఫెలో, నీ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మా టైం వృధా వేస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం గల, ఒక మంచి వ్యక్తిత్వం గల నాయకుడిని నిన్న ప్రెస్ మీట్లో ఒక దాదాపుగా 40-50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా అంత సామరస్యంగా అంత రాజకీయ అవగాహనతో ఆయన మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏ తాగాను కానీ సిద్ధంగా ఉన్నానని ఈ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక వంతు ఖచ్చితంగా మనందరం గ్రౌండ్ లెవెల్లో పనిచేద్దాం, మన బలాన్ని మనం నిరూపించుకుందాం. ఎలక్షన్ అయిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరన్నది తెలుసుకుందాం, మన బలాన్ని అయితే మనం నిరూపిద్దామని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు దిక్సూచి అనేది నిన్న నిర్దేశించడం జరిగింది. యాస్ మేము ఆ విధంగా పరిగెడుతూ ఉన్నాం. నీవు నీకు దమ్ముంటే, మీ నాయకుడికి దమ్ముంటే రేపు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజాదరణ, ప్రజాభిమానాన్ని తట్టుకొని మీరు నిల్చోకుండా ఉంటే, అవసరమైతే బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ కొడాలి లాని రోజా మీ అందరూ కూడా డైపర్లు వేసుకోండి లేదా షుగర్ టాబ్లెట్లు వేసుకోండి. ఆ ప్రజాదరణ చూసి ఓరలోకపోతే ఖబర్దార్ గుడారా అమర్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. జై జనసేన, జై భీమ్, జై హింద్.